మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో జరిగిన ఖమ్మం అభివృద్ధిపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశంసించారు. ఖమ్మాన్ని ఆదర్శంగా తీసుకుని కరీంనగర్ను అభివృద్ధి చేస్తున్నాను. ఖమ్మం తెరాస జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల వెంకటేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు కమర్తపు మురళి, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, గాయత్రి రవి, పగడాల నాగరాజు, నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ బీసీ స్టడీ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేసుకోవటం, చాలా బ్రహ్మాండమైన బిల్డింగు, మరి అక్కడ బీసీ పిల్లలకి మంచి సౌకర్యం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు. అట్లనే దాని పక్కన నిర్మాణం అవుతున్న బీసీ ఆత్మగౌరవ భవనానికి వారు నిధులు ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. దానికి కూడా వారికి ఖమ్మం జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాయకులు వారి యొక్క పర్యటనలు, అటు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నాయకులు కానీ, ఇటు బీజేపీ జాతీయ స్థాయి నాయకులు కానీ వరుసగట్టి వచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళకు వీళ్ళకు వాళ్ళు పోటీలు పడి సభలు లేదా యాత్రలు, ఈ సభలు యాత్రల ద్వారా వాళ్ళకున్న ఆతృత ఏంటనేది మనకు బయటపడతా ఉంది. అది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మీద విషం కక్కడానికి కేసీఆర్ గారి మీదనో, లేకపోతే కేటీఆర్ గారి మీదనో, లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీదనో, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మీదనో విషం చిమ్మటానికి వరుసగట్టి వస్తూ ఉన్నారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే, కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సపోర్ట్ లేకుండా వాళ్ళు ఎంత మన పట్ల ఇండిస్క్రిమినేట్గా వ్యవహరిస్తూ ఉన్నా, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం మనకు ఎటువంటి సహాయ సహకారాలు అందించకపోయినా కూడా, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో మనకున్న వనరులతో మనం అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళలా ముందు పోతుంది. అయితే దుర్మార్గం ఏంటంటే, ఒక రాష్ట్రం తన ప్రగతిని బట్టి, తన జిఎస్డిపిని బట్టి నిర్ణయం అయ్యే ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అడ్డుకోవాలని ఆసరా పెన్షన్ల ద్వారా కానీ, కళ్యాణ లక్ష్మి ద్వారా కానీ, షాదీ ముబారక్ ద్వారా కానీ, లేదా ప్రతి ఆరు నెలలకు ఇచ్చే రైతు బంధు ద్వారా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సంక్షేమానికి మోకాలు అడ్డడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేపు జూన్లో ఫస్ట్ వీక్లో రైతు బంధు ఇవ్వాలి, ఈ నెలాఖరు లోపల జూన్ ఫస్ట్ వీక్లో రైతు బంధు ఇవ్వాలి. అట్లనే ప్రతి నెల జీతభత్యాలకు కానీ లేదా ఇతరత్ర అవసరాలకు కూడా రాష్ట్రం తన మరి ఆదాయంతో పాటుగా కేంద్రం ఇచ్చే గ్రాంట్లో కూడా లేట్ అయినా కూడా కొంత మధ్యలో రుణాలు తీసుకొని నడిపించాల్సిన పరిస్థితి, దానికి మోకాలు అడ్డుతూ ఉన్నారు. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కార్పొరేషన్లు ఇచ్చే లోన్లకు మోకాలు అడుగుతూ ఉన్నారు. అడ్కో లాంటి సంస్థలు వాళ్ళ చేతులు పెట్టుకొని వాటికి మోకాలు అడుగుతూ ఉన్నారు. లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలన్నింటినీ కూడా వాళ్ళు ఒత్తిడి చేసి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వానికి ఇచ్చే లోన్లు ఏవైతున్నాయో వాటిని అడ్డుకుంటూ ఉన్నారు. అంటే తద్వారా వాళ్ళు చేస్తున్నది ఒక మరి వికట పరిహాసం తెలంగాణ రాష్ట్రం పట్ల. ఇక్కడ ప్రజలు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడాలనే ఒక ఆలోచనతో ముందు పోతూ ఉన్నారు. అదే ప్రయత్నం చేసి మన ఓట్లకి, యాసంగి ఓట్లకు కొనకుండా బాయిల్డ్ రైస్ అని చెప్పి మొన్నటిదాకా మోకాలు అడ్డారు. మనం ప్రయత్నం